రామబ్రహ్మ గారు, నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆ రాఖీ గారు చావటం నా కళ్ళతో చూశాను. చచ్చింది రాఖీ అయితే కాదని రామరాజుకి చెప్తాను. నిన్ను చంపడానికి కేసును తారుమారు చేసి మనల్ని కన్ఫ్యూజ్ చెయ్యాలని చూస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్ గాడు. నో, ఆ రాఖీ గాడు 100% చచ్చిపోయాడు. ఎందుకు సార్ అంత కోపం? ఆ రాఖీ గారు చచ్చి చావలేదు, బతికే ఉన్నాడు. ఈ ఫోన్ చేసింది వాడే. ఈ ఎర్ర ఫోన్ నంబర్ వీడికి, నాకు, ఆ రాఖీ గారికి తప్ప ఎవ్వరికీ తెలీదు. హలో, రామ్ బ్రహ్మానికి వాడే. రాఖీ, ఎక్కడున్నావు? కంగారు పడిపోయాను. కబుర్లొద్దు, నాకు కరెన్సీ కావాలి. 1-2 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు. కోట? అవును, నీ తమ్ముడి రహస్యానికి 50 లక్షలు, నీ పాపం పెదవి దాటనివ్వనందుకు 50 లక్షలు. ఓకే, ఎక్కడివ్వాలి? నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? చెప్తే మరో టెలిఫోన్ బూత్ మర్డర్ జరుగుతుంది, అందుకే చెప్పను. మళ్ళీ రేపు నేనే ఫోన్ చేస్తాను. 1 కోటి రూపాయలు గూట్లోకి చేర్చుంచు. 24 గంటల్లో వాడిని అడ్రస్ లేకుండా చెయ్యాలి. పట్టిస్తే 1 లక్ష. ఈ ఫోటోలోని వ్యక్తిని మాకు పట్టి ఇచ్చిన వారికి 1 లక్ష రూపాయలు నగదు బహుమతిగా అందజేయబడుతుంది. వస్తావా నాయన? స్వామి, మహర్షి ఎక్కడి నుంచి తమరి రాక? హిమాలయాల నుంచి వస్తున్నాను. హిమాలయాలు మేంచా? మహానుభావ మహర్షి, మీకెన్నో మహిమలు తెలుసుంటాయి. మీ దివ్య దృష్టితో ఈ దుర్మార్గుడు దుష్టుడు ఎక్కడుంటాడు చెప్పు. స్వామి, ఏమి ఫేసు స్వామి! ఓహోహో, నమస్కారం స్వామి. స్వామి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తారంట. 1 లక్ష రూపాయలతో 4 ఆటోలు కొంటా, 4 ఆటోల్లో మొగోళ్ళని డ్రైవర్ గా పెడతా. స్వామి చెప్పండి, స్వామి ఎక్కడున్నాడు స్వామి? వీడి వెనక ఒక రహస్యం ఉంది, దిగేటప్పుడు చెప్తా. రండి స్వామి, రండి కూర్చోండి స్వామి. దయచేయండి. ఆపు బిడ్డ, ఆపు. తీర్థశాల వచ్చింది. ఏమి తీర్థం స్వామి? ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకురా. బ్రాందీయా? అది తీర్థం కాదు స్వామి, మందు. తెలుసు, డాక్టర్ గారు మితంగా రోజు ఒక ఫుల్ బాటిల్ పుచ్చుకోమన్నారు. వాడేం డాక్టర్ అండి, నా గొట్టంగాడు. వాడి నెత్తి మీద ట్రాక్టర్ వేసి కసకసకస తొక్క. డబ్బులు ఇవ్వండి. 500 నోటికి చిల్లర లేదు, నువ్వు తీసుకురా, తర్వాత ఇస్తా. అలాగే, మీ వల్ల 1 లక్ష రూపాయలు వస్తుంటే ఇప్పుడు వస్తా. ఇది కూడా స్వామి. ఎవ్వరూ లేని చోట ఆపాను. దిగండి స్వామి, రండి స్వామి. స్వామి, తీర్థం 100, ప్రసాదం 50, మీటర్ 100, మొత్తం 250 రూపాయలు. ఆ డబ్బులు ఇచ్చి ఆ దుష్ట దుర్మార్గుడి రాఖీ గారి ఇన్ఫర్మేషన్ చెప్తారన్నారు కదా స్వామి, చెప్పండి స్వామి. వాట్ ఇస్ దిస్? 1 లక్ష రూపాయల రహస్యం పబ్లిక్ గా చెప్పాలా, ప్రైవేట్ గా చెప్పాలా? పర్వాలేదు, ఇక్కడే చెప్పు. పెళ్లి కావాల్సిన అండి, ముక్కు చిత్త కొట్టించుకుని మరీ రహస్యం చెప్పడానికి వచ్చాను. అంతా విన్నాక నన్ను లోపలికి తోసేసి 1 లక్ష రూపాయలు మీరు. ఆ డబ్బు నీకే ఇప్పిస్తాను, చెప్పు. మీరు నన్ను చూశానండి. ఎక్కడ? రామ్నగర్ కళ్ళలో ఉన్న ఆటోలో ఇప్పుడే దింపేసి వచ్చానండి. నీకు బోరదనం వచ్చా? నువ్వు బోర్ ఆపకుండా ఈ కాలుని అంతా ఊదుకుంటూ వస్తే నీకు 50 రూపాయలు ఇస్తాను. ఇదిగో, కావాలంటే ముందే తీసుకో. ఉండు, వెళ్ళు. ఏమి పోలీస్ ఆటాడుతున్నావా? నాకేం తెలియదు, ఆయన ఓడమన్నాడు. ఎవరు? నేనే. Yeah.
సాక్షిని ఎందుకు చంపావు? వాడు నిన్ను చంపబోతున్నాడు. ఒక ఇన్స్పెక్టర్ ని కాపాడడం కోసం ఎస్పీకి కాల్పులు తెలిపాను తప్ప. నన్ను రక్షించడానికి కాదు, ఒక లేడీ కానిస్టేబుల్ ని మానభంగం చేసిన రాక్షసుని రక్షించడానికి. నీలాంటి బాండి డిపార్ట్మెంట్ లో ఉండనిస్తే ఏదో ఒక రోజు డిపార్ట్మెంట్ కే తలకరిగి పెడతావు నువ్వు. How dare you hit me? మీరు చెప్పింది వినడానికి నేను మీ పార్టీ గుండాని కాదు, మీ పార్టీ కార్యకర్తని కాదు. ఏంటయ్యా ఏంటయ్యా ఇది, ఎట్ట రెచ్చిపోతున్నారు? రెచ్చిపోవటం కాదు, మా డిపార్ట్మెంట్ చచ్చిపోయింది. భారత రాజకీయాలకు భ్రష్టు పట్టి రౌడీలు కేడీలు రాజకీయ నాయకులు అవుతుంటే కాకి బట్టలు వంగి సలాం చేసే దౌర్భాగ్య స్థితి పట్టడంతో చచ్చిపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, చప్పుచ్చు కొడతా. ఒకప్పుడు నువ్వు దొంగతనాలు చేసినందుకు, దొంగసారా అమ్మినందుకు నీ ఒంటి మీద బట్టలన్నీ విప్పించి నిన్ను నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టించాను, గుర్తుందా? మీ బతుకులు తెల్లార్చడం కోసం తెల్లారేలోపు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మీ అందరి మీద రామరాజు తయారు చేసిన ఫైల్స్ అందించి అప్పుడు నేనే నిన్ను తంతాడు బూట్ కాలుతో. కోటికి 100 రూపాయలు ఇచ్చి గెలిచిన ఆకుకూరలో లేచినా కొడక నా ఆఫీసర్ మీకు వచ్చావా? వదిలిపెట్టండి, మీరు అంత చూస్తారు. వదలండి. రామ్రామ్మ. ఏంటి ఏది? ఇన్స్పెక్టర్ రామరాజ్ డిఐజీని చంపేశాడు, దానికి నువ్వు ఎస్పీ సాక్ష్యం. వేసేవాడికి సంకెళ్ళు. ఇన్స్పెక్టర్ రామరాజు డిఐజీని మంత్రం చేశాడు, మంత్రం వెళ్ళిపెట్టుకోండి. రామరాజు వదలండి. లాఠీ దెబ్బలకు నేరస్తులు వచ్చి అరుపులు విని విని గోడలు ముందుకెత్తాయి. పోలీసు వాడి ఆత్మనాదం వెరైటీగా ఉంటుంది. అరు అరు దమ్ము చాలేదా? రొమ్ము విరిగిపోయిందా?
ఈ సంఖ్యలు తగే రోజు వస్తుంది, మళ్ళీ నా ఒంటి మీదకి కాకి బట్టలు వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నేను లాఠీ అందుకుంటే నిన్ను కన్న అబ్బ అమ్మ అందరూ గుర్తుకొస్తారు. ఈ బాడీకి లాఠీ చాలదస్తి గారు, చెట్లిన ఒంటి మీద ఈ బ్రాందీ చిందితే అరుపు ఆకాశాన్ని అంటుతుంది. నీ సహనానికి నా జోహార్. నీ శవానికి నా జోహారు చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాను రా. రాముడి గుడిలోకి రావణాసురుడు వచ్చినట్టు నిన్ను దేవాలయంలోకి రానిచ్చిన కాకిపట్టల పూజారిని లోకం క్షమించదు. ఎస్పీ గారు, మీరు కొంచెం బయటికి వెళ్తే నేనే డిఏజీని చంపానని వాడితో చెప్పిస్తాను. కట్టేసి ఉన్నాను కదా అని ధైర్యంగా ముందుకు రాకు. కాకిపట్టల మీద ఒట్టేసి చెప్తున్నాను, పిసికి పారేస్తాను. కలంతో ఏంటండి? కావాలంటే మా ఇన్స్పెక్టర్ రామరాజు గారి కోసం నెత్తుతో సంతకాలు పెడతాం. సంతకాలతో పవన్ జరిగే రోజు పోయి రానమ్మా. నువ్వు అను ఆటోలో హైదరాబాద్ వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మీ పేరు గాంధీ అని చెప్పు. ఈ సంతకాలు వెళ్ళపో సరిగ్గా వెళ్ళకపోతే మళ్ళీ సాంఘిక పోరాటం మొదలవుతుందని చెప్పు. అలాగే బసక్క. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. రాంగ్ రూట్ ఏదో రైట్ రూట్ ఏదో తెలుసు. బండి అడుద్ది. వాట్ ద హెల్ యు మీన్? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కాకిపట్టల్ని కానికి అమ్ముకున్న చండాల పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే నేను అరెస్ట్ చేస్తాను. చూసావా రామదండు, వేసే దమ్ముందా చేతికి సంకెళ్ళు.